టాస్క్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని టాస్క్ రిలేషన్‌షిప్ మేనేజర్ గంగా ప్రసాద్ అన్నారు. నగర శివార్లోని బొమ్మకల్ ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల తెలంగాణ నైపుణ్య విజ్ఞాన అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. సౌత్ ల్యాండ్, బంధన్ బ్యాంక్, ప్రీమియర్ ఎనర్జీస్ లాంటి కంపెనీలు హాజరై సుమారు 100 మందిని ఎంపిక చేశాయి. మల్టీ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందడం అభినందనీయమని టాస్క్ రిలేషన్‌షిప్ మేనేజర్ గంగా ప్రసాద్ అన్నారు. సుమారు 300 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఆయా కంపెనీల ద్వారా ఆఫర్స్ లెటర్ పొందారని చెప్పారు. అయితే ప్లేస్మెంట్ డ్రైవ్ ద్వారా తమ కళాశాల విద్యార్థులు ఉద్యోగం పొందడం సంతోషకరమని ట్రినిటీ ఎంబీఏ హెచ్ఓడి ప్రవీణ్ కుమార్ అన్నారు. వీరందరికీ నెల 2 నెలల్లో ఉద్యోగాలు చేరేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ ఏడు సుమారు 477 మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. టాస్క్ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కరీంనగర్ కాలేజీలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్కి ప్రీమియర్ ఎనర్జీస్, సదర్లాండ్ గ్లోబల్, బంధన్ బ్యాంక్ మూడు మల్టీ కంపెనీస్ రావడం జరిగింది. ఇటు యొక్క జాబ్ మేళాకు 300 పైచిలుకు స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి కంపెనీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ప్రకారం ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీలో మనకు డిప్లొమా స్టూడెంట్స్ కావాలి, బీటెక్, ఈసీ త్రిబుల్ ఈ స్టూడెంట్స్ అండ్ సదర్లాండ్ గ్లోబల్కి ఎనీ గ్రాడ్యుయేట్ విత్ గుడ్ పర్సంటేజ్ వాళ్లకు ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. టాస్క్ అసోసియేషన్తో ఇవాళ మూడు కంపెనీలు మా కళాశాలకు రావడం జరిగింది. బంధన్ బ్యాంక్, సదర్లాండ్ ఆర్ ప్రీమియర్ ఎనర్జీస్ ఇవాళ సాయంత్రం దాదాపుగా 300 పైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇవాళ సాయంత్రం కల్లా దాదాపుగా 50 పైగా విద్యార్థులు ఆఫర్ లెటర్ పొందే అవకాశం ఉంది. మళ్ళీ వీళ్ళు 1 నెల నుంచి 2 నెలల లోపల వీళ్ళ రిజల్ట్స్ రాగానే వెళ్ళి కంపెనీలో జాయిన్ కావచ్చును. ఇలాగ మేము శనివారం రోజున కూడా దాదాపుగా 22 కంపెనీలతో డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా 477 మంది విద్యార్థులు జాబ్ పొందడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ కొంతమంది నిన్న సోమవారం రోజున జాబ్లో కూడా జాయిన్ కావడం జరిగింది. అంటే మేము పిల్లలందరినీ జాబ్లు ఇప్పేయడం అనే కాకుండా వాళ్ళు జాయిన్ అయ్యే విధంగా కూడా మా చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారు మోటివేట్ చేయడం జరుగుతుంది.